అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలంలో 5వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ కార్మికుల సమ్మె కొనసాగించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పారిశుద్ధ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సుమారు 18 నెలల నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇన్నాళ్ళ బట్టి పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ గాని ఈవో ఆర్డీఓలు గాని ఎంపీటీఓలు గాని పట్టించుకొని పరిస్థితి. ఇప్పటికైనా జీతాలు ఇమ్మంటే పనులు చేస్తారా లేదా తొలగించారని ప్రభుత్వ అధికారులు పారిశుద్ధ కార్మికులను బెదిరింపులు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ వేతనాలు చెల్లించిన ఎడల మేము మరింత ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు. సుమారు 18 నెలల నుంచి వేతనం లేక పారిశుద్ధ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గుర్తించి మా వేతనాలు మాకు ఇవ్వాలని కోరుతున్నారు. వేతనాలు చెల్లించిన ఎడల భారీగా పారిశుద్ధ కార్మికులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులపై రాజు, దేవత, అర్జున్, లోవరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకి గత 18 నెలలుగా జీతాలు 4 రోజుల నుంచి ఇక్కడ నుంచి పోరాడుతున్న అధికారులు గాని ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు ఈ రోజు ప్రభుత్వం గాని అధికారులు ఇంత చిన్న చూపు చూస్తున్నారు పంచాయతీ కార్మికులని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే పంచాయతీ కార్మికు రావాల్సినటువంటి 18 నెలల జీతాలు తక్షణం చెల్లించాలి. వాళ్ళకి ఏయితే జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా అమలు చేయాలి. సోపులు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, ఆయిల్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వకపోతే మాత్రం మేము అవసరం అనుకుంటే పనులు నిలుపుదల చేసైనా సరే మేము పోరాడతాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి మేము ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఏ గుడ్డు గుర్రానికి పళ్ళు తవ్వుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. వీళ్ళ జీతాలు తీసుకోవడం మానేశారా? పంచాయతీ కార్మికులైనా ఈరోజు చులకనగా ఉన్నారు వీళ్ళకని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా గ్రీన్ అంబాసిడర్లను పెట్టింది. అంబాసిడర్లకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉంది, ఆదాయాలు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నారు? పే కమిషన్ నిధులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పంచాయతీలో ఏ ఒక్కటైనా ముందు అభివృద్ధి చేయాలంటే పంచాయతీ కార్మికులు జీతాలు ఇచ్చాకే అభివృద్ధి చేయాలని కూడా జీవోలు ఉన్నాయి. జీతాలు ఇవ్వకుండా ఇతర అభివృద్ధి చేస్తాం, మేము అంత అభివృద్ధి చేస్తున్నాం, రాష్ట్రాన్ని అంత అభివృద్ధిలో తీసుకెళ్తున్నామని చెప్తున్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ పంచాయతీ కార్మికులు నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా సరే పంచాయతీ కార్మికులకి ఉన్న జీవోలు అమలు చేయాలి. మేము 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఈ ఐవరం పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.